అతిగా భయపెట్టేటువంటి ఆర్థిక నిపుణులు మేధావుల సాక్షిగా శరవేగంగా మళ్ళీ ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నాయి అనేటువంటిది లేటెస్ట్ వ్యవహారంతో తేలుతుంది. కరోనా సందర్భంగా క్రైసిస్ వచ్చింది, విపరీతంగా వణికించేశారు. ఇంకేముంది, రేపటి నుంచి తిండి ఉంటుందో లేదో మళ్ళీ మనం 60 ఏళ్ళు 70 ఏళ్ల క్రితానికి ఎదుగుదల ఆగింది, కంట్రోల్ అయింది, నిలబడింది. సేమ్ టైం మళ్ళీ పుంజుకుంటుంది జనాలందరూ. ఇంకా రెచ్చగొట్టుడు చర్యలు అయితే ఓ పక్కన జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ బేసిక్గా లేటెస్ట్ అంచనా సర్ప్రైజ్ గ్రోత్, వివిధ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ముందుగా అంచనాలు మళ్ళీ ఓ 30-40 ఏళ్ళు పడుతుంది అన్నటువంటి దశ నుంచి శరవేగంగా పుంజుకుంటుంది అన్నటువంటి లెక్కలు తేలుతున్నాయి. ఒకటి, చైనా 3.2 GDP అనుకుంటే అది 4.9కి ముందుకొచ్చింది సెప్టెంబర్ క్వార్టర్లో, జూన్ క్వార్టర్ నుండి చూస్తే. అట్లాగే అమెరికా -9 అప్పుడు ఉన్నటువంటిది ఉంటే ఇప్పుడు -2.9, అంటే దాని పతనం తగ్గింది. అట్లాగే ఇండోనేషియా -5.4 నుంచి -3.6, దాన్ని కూడా పతనం తగ్గింది. అట్లాగే స్వీడన్ -7.7 నుంచి -4.1, ఫ్రాన్స్ -18.9 నుంచి -4.3, యూరోపియన్ ఏరియా -14.8 నుంచి -4.4, ఇటలీ -17.9 నుంచి -4.7, ఆస్ట్రేలియా -14.5 నుంచి -5.3, జపాన్ -10.3 నుంచి -5.9, ఇండియా -23.9 నుంచి -7.5, యూకే -21.5 నుంచి -9.6. అంటే దారుణ పతనం అని అంచనా వేసిన దాంట్లో పతనపు వేగం బాగా తగ్గిపోయింది, మళ్ళీ రికవర్ అవుతుంది. ఇక్కడ దీన్ని మళ్ళీ తప్పుడు తప్పుడు కథనాలతో, తప్పుడు తప్పుడు గ్రాఫిక్లతో ప్రొజెక్ట్ చేసేటువంటి మేధావి వర్గం ఆల్రెడీ తయారైపోయింది. వీళ్ళు వాట్సప్ బృందాలు అన్నామా, లేకపోతే కనుక వీళ్ళని అబద్ధాల కోరల బృందం అంటే బెటర్ ఏమో. లేదంటే కనుక 24 గంటలు దేశాన్ని నాశనం కావాలని కోరుకునేటువంటి తింగరోళ్ళు అనాలేము, దీన్ని తింగరోళ్ళ గ్రూప్ అంటే కరెక్ట్ ఏమో. ఇక్కడ బేసిక్గా -23 పడిపోతుంది అనుకున్న స్టేజ్ నుంచి -7.5 అంటే పురోగమనమే కదా, బట్ అబెబే వేరే దేశాలు అట్లుంటాయి ఇట్లుంటాయి అనేటువంటిది. వీళ్ళు ఎంతసేపటికి కూడా ఆ ద్వేషుల్ని పక్కన పెడితే భారతదేశపు ఆర్థిక వ్యవస్థ మళ్ళీ శరవేగంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక జాగ్రత్తగా ఉండాల్సింది ప్రజలు, ఎస్పెషల్లీ మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ మనకి తాకకుండా. ముందు కరోనా కూడా మనకి తాకదనుకున్నాం, నిదానంగా ఎలా ఏంటి ఇబ్బంది పడింది, ఇబ్బంది పెట్టింది పడింది అనేటువంటి చూసాం కాబట్టి ఇక అప్రమత్తంగా ఉండాల్సింది మనం.